హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రవి బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు తమిళ చూస్తేనే అర్థమైపోయి ఉంటారు కదా ఈ రోజు మెయిన్ గా వీడియో ఏంటి అన్నది. అయితే సో మేము డాలస్ వెళ్తున్నాం అన్నమాట. ఆ ట్రిప్ కానీ అసలు ఎందుకు వెళ్ళాము అండ్ అలానే వెళ్ళి ఏం చేసాము అదైతే మాత్రం మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఎర్లీ మార్నింగ్ లేచేసాము అన్నమాట. నేను కరెక్ట్ గా ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారం ఫాలో అయిన ట్రిప్ ఏదైనా ఉంది అంటే అది ఇది కూడా ఒకటని చెప్పచ్చు. జనరల్ గా ఏదో ఒకటి ఉంటుంది అంటే మనకి ఎర్లీ మార్నింగ్ అనే కాదు, ప్యాకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. హన్షి కాల్స్ ని పెట్టుకోవాలి అండ్ ఆ తర్వాత మనం రెడీ అవ్వాలి. హన్షి సతీష్ ఏముంది ఒక్క 5 మినిట్స్ లో రెడీ అయిపోతారు అనమాట. సో చివరకు కనిపించేది నేనే, అప్పుడు కరెక్ట్ గా నేను రెడీ అవుతా ఉంటాను కదా. సో దివ్య లేట్ చేసింది, బట్ ఈ రోజు నేను వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వాలనుకోలేదు. ఎర్లీ మార్నింగ్ నేను లేచాను, రెడీ అయ్యాను అండ్ వాళ్ళిద్దరు కూడా లేపాను అండ్ వాళ్ళు కూడా వెంటనే రెడీ అయిపోయారు. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. Are you ready? Yeah. అమ్మా తాగు, వాటర్ తాగు. నువ్వు తాగు, వాటర్ తాగు. వద్దంట్లే, మరి ఎందుకు అక్కడ పెట్టి? అయితే అక్కడ పెట్టి ఎందుకు ఇక్కడలేవా? ఇది వద్దులే, ఇప్పుడు వద్దులే. కానీ కానీ ఇక్కడ లేవా చెప్పలే. తాపు నేను అట్టి పండు పెడితే అంటుద్దిగా అని చెప్పి ఏలా, లేకపోతే అయ్యే వేసేసేదాన్ని. ఇంకెందుకు అంటావు ఇప్పుడు? ఇంకా డ్రెస్ సో డాలస్ అసలు ఎందుకు వచ్చాము అనేది అయితే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటది కదా. ఇందాక వచ్చే మేము వస్తున్న దారిలో అట్లా చూపించాను కదా, మీకు అది చూస్తేనే అర్థమై ఉంటది. టెంపుల్ కి వచ్చాము అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే, చూడటానికి చూసారా ఎంత పెద్దగా ఉందో, మన దగ్గర ఉన్నట్టు ఉంది కదా. ఇక్కడికి వచ్చాక హ్యూస్టన్ లో అయితే మాత్రం నాకు ఎక్కువ కవర్ చేసే ఛాన్స్ అయితే రాలేదు, బట్ ఇక్కడ కూడా ఉన్నాయంట. అంటే మంచిగానే చాలా వరకు టెంపుల్స్ ఉన్నాయి, కొన్ని అయితే మాత్రం కొన్నిటికి వెళ్ళాను, బట్ ఇంకా కొన్ని బాగున్నాయి కూడా ఉన్నాయి అనమాట. వాటిని ఇంకా నేను అయితే వెళ్ళలేకపోయినా, అవి కూడా కొంచెం మా ఇంటి నుంచి అయితే దూరం, సో అందుకనేమో నాకు ఛాన్స్ రాలేదు. బట్ బాగు ఇక్కడ కూడా బాగున్నాయి. మినియాపోలిస్ లో అయితే ఇట్లా అయితే ఏమి ఉండదు అనమాట, టెంపుల్ లాగా ఏవో కొంచెం బయట చూడటానికి ఉంటుందేమో కానీ అగైన్ లోపల వచ్చేసరికి వేరేగానే ఉంటది. బట్ ఇదైతే మాత్రం చాలా బాగుందని చెప్పాలి. చాలా రోజుల తర్వాత ఏదో ఇండియాలో వెళ్ళినట్టు అట్లా అనిపించింది అనమాట, చాలా బాగా అనిపించింది. సో అది ఇప్పుడైతే మాత్రం టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ మంచిగా చెప్పులు అది బయట పెట్టేసి ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇంకా లోపలికి వెళ్ళాకైతే నేను ఏం వీడియో తీయలేదండి, నాకు తెలీదు. అంటే అక్కడ ఏమో నేను అసలు చెక్ కూడా చేయలేదు, తీయొచ్చో లేదో కూడా నాకు తెలియదు అనమాట. సో ఎందుకు అని చెప్పి నేనైతే వీడియో తీయలేదు, జస్ట్ బయట వరకే తీసుకున్నాను. సో అదే మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట. సో దర్శనం అయిపోయింది, మేము ఆల్రెడీ లోపలికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చాము అనమాట. మంచిగా చాలాసేపు కూర్చున్నాము లోపలైతే మాత్రం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి పెద్దగా జనం కూడా ఏం లేరు అనమాట. సో అందుకని ప్రశాంతంగా ఉంది, కాసేపు కూర్చున్నాము, మంచిగా దర్శనం చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ క్యాంటీన్ ఉంది అనమాట వెనక టెంపుల్ వెనకే. సో క్యాంటీన్ కి వచ్చాము, మేమేమి తినకుండానే వచ్చాము. హన్షుకి మాత్రం కొన్ని తీసుకొని వచ్చాను, బనానాస్ కానీ బిస్కెట్స్ కానీ ఇట్లాంటివి తింటాడు కదా అని చెప్పి. బట్ తను కూడా ఏమంత ఇంట్రెస్ట్ చూపించే పడుకున్నాడు కదా, మెయిన్ గా చాలా వరకు అయితే మాత్రం ఏం తినలేదు అనమాట. సో క్యాంటీన్ లో ఏమైనా తీసుకుందామని వచ్చాము.
అండ్ టెంపుల్ కి వచ్చేసరికి చూసారా, హంచ్ బేబీ కూడా అంటే గుడ్ బాయ్ అయిపోయాడు. మంచిగా ఆయన చెప్పులు తీసుకుని ఆయనే పెట్టుకున్నాడు లోపల. సో అది ఇక్కడ వచ్చి అయితే ఇంకా క్యాంటీన్ లో వెయిట్ చేస్తున్నాం అనమాట, ఏమైనా తీసుకుందాం కదా అని చెప్పి. మరి ఆ రోజు అంతే ఉంటుందో లేకపోతే ఆ రోజో నాకు తెలియదు, కానీ పెద్ద వేరే టిఫిన్స్ అయితే మాత్రం ఏం లేవనుకుంటా. నాకు తెలిసి ఏవో ఒక ట్రెండ్ ఉన్నట్టునే, పూరి ఒకటి ఉంది, పెద్ద అయితే ఏం లేవండి. సో ఉన్న వాటిలో పూరి ఒక అంతే అనుకుంటున్నాను. ఎందుకంటే సతీష్ అయితే మాత్రం నేను చాలా సార్లు కూడా చెప్పాను కదా, ఇడ్లీ దోశలు ఉంటే అసలు వదులుకోడు అనమాట. సో పూరి ఒక్కటి తీసుకున్నాము, ఇంకేవో స్నాక్స్ లాంటివి అలాంటివి ఉంటే అవి తీసుకున్నాము. మేబీ పులిహోర ఉన్నట్టుంది, బట్ పులిహోర అంత ఇంట్రెస్ట్ లేక తీసుకోలేదు. పూరి బాగుందా? బా చేసారా? అవునా? నేను కనీసం బానే ఉంటుందో, ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అంటారు కదా అనుకున్నా. అంటే టేస్ట్ ఎట్లున్నా, కొంచెం సైజ్ పెద్దగా కనపడుతున్నాయి. ఒక రెండు ప్లేట్లు పూరీలు, పూరి కర్రీ ఇంకా ఉంది కావాలంటే ప్లేట్కి వేరు. అండ్ ఇంకొన్ని చెక్కలు కూడా తెచ్చుకున్నాను. యాక్చువల్గా నేనే చేద్దాం అనుకుంటున్నా చెక్కలు, కాకపోతే ఇది కనపడేసరికి కత్తిలు మందంగా చేశారు. లడ్డూలు అను మల్లను అంటే హన్స్ తల్లి ఈజ్ ఇట్ ఎమ్మి ఎమ్మి. నీకు ఎంత పూరి నచ్చింది? మీ నాన్న చెట్లని పాడు చేయటం పెట్టు. అంటే యాడికి వస్తే అది నుంచి ఎలా నేర్పుతావా? సో అదనమాట, అట్లా దర్శనం అది అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అది కూడా టిఫిన్ పూరి అది కూడా తీసుకున్నాం కదా కారులో కూర్చొని, ఇంకా అది కూడా తినేసాము. నేనైతే పెద్దగా ఏం తినలేదు, ఎందుకంటే నేను పూరి అయితే తిన్నాను అనమాట, అంటే ఆయిలీ ఫుడ్ కదా, అది కూడా జర్నీ ఉన్నప్పుడు అసలు తిన్ను. ఒకవేళ వెళ్ళి ఏమైనా కొంచెం బ్రేక్ తీసుకుంటుంటే ఫైన్, మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళాలి కదా, సో నాకు కొంచెం కష్టం అనమాట. నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడే కొంచెం వాటర్ మెలన్ జ్యూస్ కానీ మజ్జిగ కానీ ఇట్లాంటివి తెచ్చుకున్నాను, సో అవి తాగేశాను. అండ్ సతీష్ మాత్రం పూరి తిన్నాడు, అండ్ హన్స్ కూడా కొంచెం పూరి తిన్నాడు. హన్స్కి నేను బనానా అది కూడా ఫీడ్ చేశాను అక్కడ ఉన్నప్పుడే. ఆ తర్వాత మళ్ళీ కార్లో లడ్డూలు అవి కూడా తిన్నాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, హన్స్ అయితే లడ్డూ చాలా తక్కువ తింటాడు, బట్ ఆ రోజు బాగానే ఇష్టంగా తిన్నాడు అనమాట. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అసలు ఈ వీడియోకే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ సతీష్ చూసారా వీడియో ఎంత ఘోరంగా తీసాడో, అది కూడా నేను అడగలేదు, తనే తీసాడు అనమాట, అందుకే నేను అక్కడ నవ్వుతున్నాను. యాక్చువల్గా నేను హైవే మీద వెళ్తున్నా అనమాట,
70 మీద వెళ్తున్నా అని చెప్పి చూపిస్తున్నాడు. యాక్చువల్ గా రోజు నేను 80 మీద కూడా వెళ్ళాను. ఫస్ట్ నేను ఆ ట్రక్ అనేది ఓవర్టేక్ చేస్తున్నప్పుడు అనమాట. మామూలుగా నాకు కొంచెం భయం, అంటే ఓవర్టేక్ చేయటానికి కాదు అంత స్పీడ్ లో వెళ్తా చేయటానికి అనమాట. అక్కడ నా ప్రాణానికి అన్నిటి ఆ పెద్ద పెద్ద ట్రక్లే ఉన్నాయి. సో ఫస్ట్ టైం నేను అంత స్పీడ్ మీద వెళ్ళటం. మామూలుగా అయితే నేను హైవేస్ మీదకి ఎప్పుడు వెళ్ళను, ఎప్పుడు ఒక్కసారి వెళ్ళాను హన్స్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళటానికి అనుకుంటా, అది కూడా జస్ట్ 3 మైల్స్ వెళ్ళాను అనమాట. చాలా చాలా భయం వేసేసింది. సో నేను లోకల్ రోడ్లలోనే తిరుగుతున్నాను ఇప్పటికైతే మాత్రం. బట్ ఆ రోజు మాత్రం డాలస్ మాత్రం సగం వచ్చేటప్పుడు సగం సతీష్ చేశాడు, రిమైనింగ్ సగం నేను చేశాను అనమాట. సో పర్లేదు, బాగానే అనిపించింది, మంచిగానే. ఫస్ట్ కొంచెం భయం వేస్తుంది కానీ బట్ తర్వాత అలవాటు అయిపోతాం కదా, బాగానే చేస్తాను అయిపోయింది. అండ్ ఇంక ఇంటికి వచ్చాకైతే మళ్ళీ హన్స్ బేబీ ఆ లడ్డూలు తింటున్నాడు అనమాట. అవి అవగొట్టేంత వరకు నిద్రపోలేదు, ఆయనకైతే బాగా నచ్చాయి. నేను అనుకోలేదు లేకపోతే ఇంకా కొన్ని ఎక్కువ తెచ్చేదాన్ని. నేను జస్ట్ ఎవరు తినేవాళ్ళు కూడా లేరు కదా అని చెప్పి నేను సతీష్ కూడా స్వీట్ అంత ఎక్కువ ఏం తినం, నాకేదో లడ్డూలు తినాలనిపించి అది కూడా తెచ్చుకున్నాను మామూలుగా అయితే అసలు. సో ఎవరికైనా ఫ్రెండ్స్ కూడా ఇద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా హన్షే తినేసాడు అనమాట కూర్చొని. నేను హన్ష్ నుంచి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ బాగున్నాయి, తనకైతే బాగా నచ్చాయి. సో అది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను హన్స్ కి ఫీడ్ చేసుకుంటా అండ్ అలానే మాకు కూడా ఫుడ్ అది ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా పులిహోర చేశాను, కొంచెం ముందు రోజు రైస్ అది ఉంటే దాంతో పులిహోర చేస్తాను అనమాట. అండ్ అలానే కొంచెం పప్పు కర్రీ అది కూడా వండాను. సో ఇది ఈ రోజు అయితే మాత్రం మా లంచ్. సతీష్ తెస్తా అన్నాడు కానీ మళ్ళీ బయటకు వెళ్ళాలి కదా, ఎందుకు నేను చేసేస్తాలే అని చెప్పాను, పెద్ద పని ఏం కాదు కదా. అండ్ అందులోకి ఎవరికైనా డౌట్ వచ్చి ఉంటుంది, డాలస్ వెళ్ళారు కదా అందులోకి ఇక్కడ ఉండే వాళ్ళకైతే బాగా అనిపించుంటుంది డాలస్ వెళ్ళి ఫుడ్ లైక్ ఫుడ్ తినకుండా వచ్చారా అని చెప్పి. సో మెయిన్ గా ఏంటంటే త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయాలి, అంటే ఒక రోజంతా కూడా స్పెండ్ చేయకూడదు ఈ జర్నీ మీద అట్లా అని అదనమాట మెయిన్ గా మేము ఫిక్స్ అయింది. సో అందుకే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తే మనకు ఆఫ్టర్నూన్ అంతా కూడా కొంచెం టైం ఉంటుంది రెస్ట్ తీసుకోవటానికి కానీ లేకపోతే ఇంట్లో పనులు ఏమైనా చేసుకోవటానికి కానీ ఇట్లా అనమాట. తెల్లారి ఆఫీస్ ఉంది, సో చాలా కష్టం కదా ఎవరికైనా, అంటే జర్నీ చేసి ఉండి కష్టం కదా, అందుకని చెప్పి వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనుకున్నాను అనమాట. అందుకే ఇంకా అసలు ఏం వెళ్ళలేదు ఎక్కడ కూడా, రెస్టారెంట్లో అవన్నీ కూడా. చాలా మంది చెప్తారు డాలస్ లో అయితే ఫుడ్ బాగుంటది అని చెప్పి, బట్ మళ్ళీ త్వరలోనే రావాల్సి ఉంది ఇంకొకసారి అయితే మాత్రం. సో ఆ వచ్చినప్పుడు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం మేమైతే.
సో అది ఇంకా అట్లా లంచ్ అది చేసిన తర్వాత అయితే హన్షు సతీష్ మళ్ళీ కొంచెం సేపు పడుకున్నారనమాట. నేనైతే ఏం పడుకోలేదు, పడుకొని లేచిన తర్వాత బయట గార్డెనింగ్ పనులు కూడా కొన్ని చూశారు. నేను మింట్ కానీ అవన్నీ కూడా కొన్ని తెచ్చాను అనమాట, అవన్నీ కూడా వేసి పెట్టారు నాకు. ఎప్పటి నుంచో అడుగుతున్నాను వేయమని చెప్పి, సో తను వేసాడు అనమాట. అండ్ ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నేను ముందు రోజు అట్లా రాస్లో కొన్ని తెచ్చాను, హన్షుకి కానీ బట్టలు అవన్నీ కూడా తెచ్చాను అనమాట. అండ్ అలానే ఏవో సతీష్ అవి స్లిప్పర్స్ అవి కూడా తెచ్చుకున్నాడు అనమాట. సో హన్షుకి నేను ఏం తెచ్చినా కూడా అది ఎంత కాస్ట్లీ అయినా మోస్ట్లీ అయితే మాత్రం వేసి అంటే వాష్ చేసే వేస్తాను చాలా వరకు అయితే మాత్రం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొన్ని నైట్ డ్రెస్సులు కూడా తెచ్చుకున్నాను చాలా. అవి అయితే ఒక్కొక్కటి $20 అట్లా పడినట్టుంది, బట్ తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట రాస్లో అయితే మాత్రం నైట్ డ్రెస్సులు తెచ్చుకోకూడదు అని చెప్పి. యాక్చువల్ గా అవి 3x4 సైజ్ ఉండాలి కింద దాకా, బట్ అది ఇప్పుడు హాఫ్ సైజ్ అయింది అనమాట ఒక్క వాష్ తర్వాత. సో అనుకున్నాను ఇంకెప్పుడు రాస్లో అయితే మాత్రం తెచ్చుకోకూడదు అని చెప్పి. బట్ హన్షు అయితే పర్లేదు చాలా వరకు అయితే, అంటే ఏమైనా స్పెషల్ ఉంటే తప్ప నేను హన్షుకి అయితే మాత్రం మోస్ట్లీ ఈ రాస్ లోనో లేకపోతే బర్లింగ్టన్ లోనో లేకపోతే ఇట్లా వీటిలోనే కానీ చేస్తాను అనమాట. ఎందుకంటే స్కూల్ వాళ్ళే అడుగుతారు 10-15 పేర్స్ ఇవ్వమని చెప్పి అట్లా. విడిగా నేను వేరే స్టోర్లకు వెళ్ళినప్పుడు హన్షుకి ఎట్లాగో తీసుకుంటూనే ఉంటాను, బట్ ఎప్పుడైనా కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వచ్చినప్పుడు అయితే మాత్రం ఇలాంటి వాటికి వెళ్తాను. ఎందుకంటే కొంచెం ప్రైజులు రీజనబుల్ గా ఉంటాయి కాబట్టి. అండ్ అలానే కొన్ని ఏవో స్లిప్పర్స్ అవి కూడా తీసుకున్నాను. సో అవన్నీ కూడా అంటే స్లిప్పర్స్ ఏం వాష్ చేయలేండి, బట్ బట్టలు అన్ని కూడా వాష్ చేస్తాను ఒకసారి. ఇంకా అవన్నీ వాష్ చేసి ఇంకా తర్వాత పడుకోవటమే. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మోస్ట్లీ నేను మా పూజా మందిరం అప్డేట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను, అంటే అది ఎక్కడ దాకా వచ్చింది అదైతే మీకు చూపించాలనుకుంటున్నాను. సో అంతే, నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.